ఒక ఇద్దరు యవ్వనస్తులు బట్టలు లేకుండా మా ఇంటి ఎదురింగా నుంచుని ముగ్గులు వేయడం మా భార్య కలలో స్వయంగా చూసిందండి. నేను ఊహించిన రీతిగా 5 రోజుల్లో 2 లక్షల రూపాయల మ్యాక్బుక్ కెమెరా దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క క్షణం మా అమ్మ చూడకపోతే మా పాప అప్పుడు ట్రైలో పడి చనిపోయి ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే ప్రైజ్ లాడండి. నేను మీ తమ్ముడు జోషిని అందరి సాక్ష్యాలు తీసుకుని నేను పెడుతూ ఉంటాను. అనేక మంది బలపడుతున్నారని చాలా ఆశపడుతున్నాను. అలాగే నా సాక్ష్యం చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఒక వీడియోలో మీకు చెప్పాను, ఎడిటింగ్కి చాలా అవసరం ఉంది. మీరు ప్రార్థన చేయండి, అందరి పరిస్థితి బాగోలేదు, ఎవరైనా ప్రేరేపణ కలుగుంటే సహాయం చేయమని ఒక వీడియోలో నేను చెప్పాను. నిజంగా నేనేమనుకున్నానంటే ఎవరి పరిస్థితి బాగోలేదు, అందరూ చాలా అప్పుల బాధలతోనూ అనేకమైన ఇబ్బందులతో పడుతూ ఉన్నారు. జస్ట్ ఒక 10 ఆ మ్యాక్బుక్ ల్యాప్టాప్ కొనాలంటే ఇంచుమించు 120,000 అని మీకు చెప్పాను. అయితే నేను అనుకున్నాను ఒక 10,000 వచ్చినా డౌన్ పేమెంట్ కట్టి నెల నెల ఇంతన కట్టుకుని చేసుకున్నాము అని చెప్పి నేను అనుకున్నాను. నిజంగా మా ఇంట్లో పరిస్థితులు కానీ మా ఇబ్బందుల గురించి కానీ దేని గురించి అడగలేదు. కానీ దేవుని పరిచయ నిమిత్తము నాకు అవసరం ఉండి నేను అడిగాను. కానీ నేను ఊహించలేదు ఒక 10,000 వస్తే నేను ఫైనాన్స్ మీద తీసుకుందామని నేను అనుకున్నాను. కానీ ఊహించని రీతిగా ఒక 4-5 డేస్లోనే నాకు అమౌంట్ రావడం జరిగింది. ఇది కేవలం దేవుని కృప. నేను ఆలస్యం చేయకోకుండా ఇదిగోండి మ్యాక్బుక్ నేను కొనుక్కున్నాను అట. ఇది 120,000 రూపాయలు. ఇది కేవలం నేను చెప్తున్నాను కదా దేవుడు చేసిన సహాయం. కానీ నేను ఊహించలేదు ఏంటంటే ఒక 10,000 వస్తే డౌన్ పేమెంట్ కట్టుకుని నేను తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ 1 రూపాయి కూడా నేను అప్పు లేకోకుండా ఇది ఆ సబ్స్క్రైబ్ ద్వారా దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషపడుతున్నాను అన్నమాట. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే దేవాది దేవునికి నా వేలాది స్తుతి స్తోత్రములు. మీరు అనొచ్చు, బ్రదర్ మీకేంటి, ఒక ఛానల్ ఉంది, మీరు ఏది అడిగినా సబ్స్క్రైబర్ దేవుని కృప వల్ల వస్తుంది అని అనుకోవచ్చు. నిజంగా ఈ ఛానల్ ఇచ్చింది, ఈ మార్గం చూపించింది దేవుడే. మొదట దేవుడు ఏమండి, మీరు ఒక విషయం మట్టుకు నేను కంపల్సరిగా చెప్తున్నాను, మొదట దేవుడు ఒక పూల బాటలోంచి నడిపించరండి. మొదట ఈ ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు అబ్రహాముకు దేవుడు ఏ రీతిగా పలానా ప్రాంతానికి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి లోబడాడు, అదేవిధంగా నేను ఫస్ట్ దేవుని మాటకి లోబడలేదు. కానీ చివరికి దేవుని మాటకు లోబడి డబ్బులు లేని స్థితిలో మొట్టమొదటిగా నేను రాజమండ్రిలో ఒక సాక్ష్యం తీసుకుంటూ వచ్చానండి. మొదట దేవుడు పూల బాటలోంచి నడిపించడండి. ఒక అనుభవం గుండా దేవుడు నడిపించుకుంటూ వస్తాడు, దానికి నిదర్శనం నేనేనండి. అయితే ఒక 500 రూపాయలు ఉంటే రాజమండ్రి ఏలూరు నుంచి ఒక 100 కిలోమీటర్లు అని చెప్పి బండి మీద వెళ్ళిపోదామని చెప్పి 500 రూపాయలు జోబులో పెట్టుకుని నేను వెళ్ళానండి. అక్కడ సాక్ష్యమంతం అయిపోయింది, ప్రభా నువ్వు ఉన్నావు, నేను నిన్ను నడిపిస్తానని ఒక సూచన క్రియ దయచేయమని చెప్పి దేవునికి నేను అడిగాను. రాజమండ్రి వెళ్ళాను, వెళ్ళడానికి వెళ్ళాను, వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించుకోవాలని చెప్పి నేను అనుకున్నాను. అయితే అక్కడ సాక్ష్యం అంతా రికార్డింగ్ అయిపోయింది. రికార్డింగ్ అయిపోయిన తర్వాత అతని పరిస్థితి చూస్తే ఏమాత్రమూ బాగోలేదు. కానీ అతను వస్తూ ఉండగా ఒక 500 రూపాయలు నా చేతిలో పెట్టి బ్రదర్ తీసుకోమని చెప్తే, బ్రదర్ నాకు వద్దు, మీ పరిస్థితి కూడా బాగోలేదు, నా దగ్గర ఉన్నాయి సరిపోతాయి బ్రదర్ అని చెప్పిన కానీ ఇది నా కానుక నువ్వు తీసుకోమని చెప్పి అతను అంటే, నాకు ఇష్టం లేదు కానీ ఉన్నట్టుండి తను నా చేతిలో బలవంతంగా పెట్టడంతో అది నేను కింద పాకెట్లో పెట్టుకున్నాను. పాకెట్లో పెట్టుకుని కొంత దూరం వచ్చిన తర్వాత పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పి పెట్రోల్ బంకు వెళ్దాము అని చెప్పి పై జోబులో నేను పెట్టుకున్న ఆ 500 రూపాయలు తీసుకున్నప్పటికీ 500 రూపాయలు నేను ఫోన్ తీయడం పెట్టడం ద్వారా ఎక్కడ పడిపోయిందో తెలీదు. నిజంగా అప్పుడు ఆ బ్రదర్ 500 రూపాయలు నాకు సహాయం చేయకపోతే అప్పుడు పెట్రోలు ఆ కొట్టించుకుపోయే స్థితి ఉండేది ఏంటో నాకు తెలీదు. అప్పుడు నాకు ఎవరో తెలీదు, మొట్టమొదటగా అప్పుడే నేను స్టార్ట్ చేశాను. అప్పుడు అనుకున్నాను, దేవా నీ ఉన్నావు, నువ్వు నడిపిస్తావు అని. నిజంగా అండి, నేను బస్సుకి వెళ్తే ఎక్కువ ఛార్జెస్ అయితే అని చెప్పి
ట్రైన్కి వెళ్ళి ఉండండి, రిజర్వేషన్ ఉండేది కాదు, సడన్ ప్రోగ్రామ్స్ కాబట్టి రిజర్వేషన్ ఉండేది కాదు. బాత్రూమ్ దగ్గర జనరల్లో ఎక్కితే బాత్రూమ్ దగ్గర కాడ నుంచోడానికి స్థితి ఉండేది కాదన్నమాట. అక్కడే బాత్రూమ్ దగ్గరే ఒక పక్కన స్టాండు, ఒక పక్కన బ్యాగు, మొబైల్తోనే నేను రికార్డింగ్ చేసుకుంటాకి వెళ్ళేవాడిని. ఆ బాత్రూమ్ దగ్గరే ఆ యాంగర్ పట్టుకుని నుంచున్న స్థితి. ఈ జనరల్లో ఖాళీ లేకపోతే ఒక్కోసారి రిజర్వేషన్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పులు విడిసే ప్రాంతం చెప్పులు కింద తీసేసి ఆ సీటు ఈ సీటు మధ్యలో కండవా వేసుకున్న పడుకునే స్థితి నాకు ఇప్పటికీ బాగా గుర్తండి. హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి బస్సు అయితే ఎక్కువ ఛార్జెస్ అయితే అని చెప్పి ట్రైన్ చూస్తే తెల్లవారు 3 ఉంది. నేను నైట్ 10 వచ్చాను. నైట్ 10 ఎప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన కానీ ఆ ప్రాంతం నేను చూస్తూ ఉంటాను. ఏంటంటే అక్కడే కండవా కింద కప్పుకుని బ్యాగ్ తల కింద పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద నైట్ 10 కాడించి తెల్లారి 3 వరకు కూడా ఆ ట్రైన్ కోసం నేను అక్కడ పడుకున్నాను. ఒకవేళ రూమ్లోకి వెళ్తే మనకు 100 రూపాయలు 200 పే చేయాలన్న స్థితి. నేను ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మొదట పూలబాటం గుండా తీసుకువెళ్ళడండి, దేవుడు అనుభవాల కింద తీసుకువెళ్తాడు. ఇలా చెప్పుకోవాలంటే అనేకమైన విషయాలు ఉంటాయి. నేను ఏది ఈ విషయాలు ఏ వీడియోలో చెప్పలేదు, ఏదో సింపతి కోసం కూడా నేను చెప్పట్లేదు. దేనికనంటే ఈ దీని ద్వారా కొంతమంది అన్న బలపడతారని చెప్పి నేను ఆశతో ఈ విషయాలు చెప్తున్నానండి. నిజంగా అప్పుడు 10,000 రూపాయలు ఫోన్తో నేను రికార్డ్ చేసేవాడిని. నేను సాక్ష్యాలు రికార్డ్ చేసినప్పుడు కొంతమంది ఈ వీడియో కూడా చూస్తున్నారు, నేను ఫోన్తోనే రికార్డ్ చేశాను, వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైంది. ఏ విషయం కూడా నేను అబద్ధం చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఎక్కడికైనా సరే బస్సు మీదే వెళ్ళే స్తోమత దేవుడు నాకు ఇచ్చాడండి. కేవలం అది దేవుని కృప. నేను చెప్తున్నాను కదా, ఏ విషయం అడగలేదు, దీని గురించి నేను అడిగాను. అయితే ఎడిటింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా బాధపడుతూ అడిగాను. కానీ దేవుడు అద్భుత రీతిగా ఇచ్చాడు. ఇక అన్నీ సెట్ అయిపోయి నా జీవితంలో ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ ఫైనాన్స్ మీద ఐఫోన్ తీసుకున్నాను, షూటింగ్ సరిపోతుంది, ఎడిటింగ్ సరిపోతుంది అన్న పరిస్థితిలో మరొక విషయం, అనేక విషయాలు జరిగినాయండి. ఒక ఇద్దరు యవ్వనస్తులు బట్టలు లేకుండా మా ఇంటి ఎదురింగా నుంచుని ముగ్గులు వేయడం మా భార్య కలలో స్వయంగా చూసిందండి. ఆ విషయం నాకు చెప్పింది, నేను ఒకటే ఉన్నా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరున్నారు, ఎవరు ఏదైనా చేసుకుని. మనొక వీడియోలో చూశారు కదా సాల్మన్ అనేది చెప్పారు, నిజంగా దేవుడు ఈ భూమి మీద ఉంచి తన పరిచర్య చేయాలనుకుంటే ఏ తెగులు, ఏ ఇబ్బందులు, ఏ శాతపడి శక్తులు, ఏ దురాత్మ శక్తులు ఎన్ని వచ్చినా కానీ మనల్ని ఇంచు కూడా కదల్చవండి. కేవలం ఆయన కృప. ఆయన కృప లేకపోతే మనం ఒక క్షణం కూడా మన జీవించలేమని నేను చెప్తున్నానండి. అయితే మా చిన్న పిల్లలు ఒక బాబు నిహాన్ రాజు, తనకి 4 మా పాప నిరీక్షణ 2 చిన్నపిల్ల. తను మా ఊళ్ళో అంగన్వాడీ అంటారు కదా, అంగన్వాడీకి వెళ్తూ ఉంటారు. అయితే నేను కొన్ని చోట్ల వింటూ ఉంటూ ఉంటా, చిన్నపిల్లలు చెరువులో పడిపోయి చనిపోయారు, చిన్నపిల్లలు టబ్బులో పడిపోయి చనిపోయారు, చిన్నపిల్లలు ఇలా నిర్లక్ష్యంతో ఇలా చనిపోయారని చేయాలంటే అవన్నీ కూడా నేను తెలుసుకుని నిజంగా వాళ్ళ జీవితంలో జరిగినవి మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయని చెప్పి నేను చాలాసార్లు ఆ ట్రైలో వాటర్ అని అవన్నీ బయట ఉంటే నేను మా భార్యకి మా అమ్మకి కూడా చెప్పి గద్దించి వాటిలో నీళ్ళు నిన్ను పడేస్తూ ఉండేవానండి. అయితే ఒక రోజున అలా పడేస్తూ ఉన్నాను, టబ్బులో కానీ వాటిలో కానీ నేను వాటర్ ఉంచాను, బోర్ నీళ్ళు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఆ ట్రై తీసుకొచ్చి మా ఇంటి ఎదురుగానే ఆ ట్రైలో వాటర్ పట్టారండి. అయితే మధ్యాహ్నం మా పిల్లలు వచ్చేసారు, ఇంట్లో ఉన్నారు. మేమేంటంటే 4 కాడించి ఇంట్లో పైగర్సలు లేవు, టౌన్కి వెళ్ళి తెచ్చుకుందామని అనుకున్నాను. పిల్లల కాడ మాతో పల్లంగా తీసుకెళ్దామని నేను అనుకున్నాను. కానీ తీసుకెళ్దాం అనుకున్నప్పుడు అమ్మకి ఇంజెక్షన్ చేపితో తీసుకెళ్తున్నాను, రాకూడదు, మీరు రాకూడదు అంటే ఇంజెక్షన్ అంటే పిల్లలు భయపడతారని చెప్పి నేను వాళ్ళతో చెప్పడంతో పిల్లలు ఇంటికాడ ఆగిపోయారు. మా అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటున్నారు. మేము పైగర్స్కి వెళ్ళిపోయి వచ్చాము. కానీ అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే మా ఇంటి ఎదురుగా ఒక ట్రై ఉంది, ఆ ట్రైలో బోలిన వాటర్ ఉంది. ఆ వాటర్లో మా పిల్లలు పడిపోవడం, ఆ పొట్ట ట్రై కానడం, ముఖమంతా నీళ్ళలో ఉండడం జరిగింది. ఒక్క క్షణం కానీ దేవుడు మా అమ్మగారికి ఆ యొక్క అవగాహన, పిల్లల మీద అవగాహన ఇవ్వకపోతే ఆ ట్రైలో పడి మా పిల్ల చనిపోయేదండి. నిజంగా
ఇప్పుడు చాలా చనిపోయింది నేను అనుకున్నాను. ఎప్పుడు ప్రార్థన చేస్తూ నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ ట్రయంక రెండు తపాలు చూశాను, ఆ నీళ్ళు పడేద్దాము నీళ్ళు తీసేద్దామని రెండు తపాలు చూశాను. కానీ మాట చెప్పుదాం అనుకున్నాను చెప్పలేదు, కానీ వెళ్ళిపోయాను. వచ్చేటప్పటికి ఈ సంఘటన జరిగిందండి. నిజంగా నేను అనుకున్నాను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా, ప్రభా మా కుటుంబం పట్ల నువ్వు కాపుదల దయచేయి, ఎవరికి ఎటువంటి ఆపద రాకుండా చూడు, ఏదైనా జరిగితే ఎలా ఇంత ఎదుగా నువ్వు పరిచయం చేస్తున్నావు, నీ దేవుడు ఉన్నారని చెప్పారు, ఏది నీ దేవుడు ఎక్కడ అని చాలామంది సూటు బూటు ప్రశ్నలు అడుగుతారని చెప్పి అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుని, ప్రభా నిజంగా నీ కాపుదల లేకపోతే ఒక క్షణం కూడా మేము జీవించలేమని చెప్పి ఆ రాత్రి అంతా నేను మా భార్య ఏడ్చుకుంటూ ప్రార్థన చేసామండి. కేవలం దేవుని కృప. చాలామంది సమస్య వల్ల తన జీవితంలో కృంగిపోయే దినాలు చాలా ఉన్నాయని, ఒక కర్ర చిన్న కర్ర మన చేతిలో పట్టుకుంటే అది చాలా బరువు అనిపించదు, అదే కర్ర పట్టుకుని కొంత దూరం మనం నడుచుకుంటూ వెళ్తే అది భారంగాను బరువుగాను అనిపిస్తుంది. మన జీవితంలో కూడా మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య గురించి దేవుని యొద్ద ప్రార్థన చేసి ఆ సమస్య గురించి మర్చిపోయి మీ జీవితం గుండా మీరు వెళ్ళండి. మీరు అనుకోకుండా దేవుడు మీ జీవితంలో ఆ సమస్య తీసివేస్తాడు, మీకు మంచి మార్గమును దేవుడు చూపిస్తాడు. ఆ సమస్య గురించే ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతూ దాని గురించే తిండి తిప్పలు లేకుండా ఉంటే మీ జీవితం ఇంకా వెనకలాగడానికి సాతాను అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి. నిజంగా చాలా అంటే చాలా కృప. మర్చిపోయానండి, ఫస్ట్ ఒక సహోదరి ఫస్ట్ కెమెరా కొనుక్కోవాలని కొంత సహాయం చేశారు, ఆ ధనం నేను పక్కన. ఇప్పుడు కెమెరా కొనాలంటే మంచిది 100,000 రూపాయలు, ఇంచుమించు 100,000 రూపాయలు ఉంటుంది. ఆ అమౌంట్ కొంత దాచిపెట్టాను. అలాగే మళ్ళీ దుబాయ్ నుంచి ఒక బ్రదర్ ఫస్ట్ కెమెరా స్పాన్సర్ చేశారు, అది పెద్ద కెమెరా, మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను. స్పాన్సర్ చేస్తున్నప్పుడు అది క్యారీ చేయడానికి బాగా ఇబ్బంది ఉందని చెప్పి అది సెకండ్ హ్యాండ్కి మళ్ళీ ఇచ్చేసి ఆ అమౌంట్ కూడా నేను దాచాను. అయితే మళ్ళీ అమెరికా నుంచి ఒక బ్రదర్ కెమెరా స్పాన్సర్ చేశారు, అదేంటే తన బ్రదర్ ఒక 30,000 రూపాయలు నాకు స్పాన్సర్ చేశారు. కెమెరా కొనుక్కుందామని నాకు చాలా ఆశగా ఉంది అని ఎప్పుడు నేను ప్రార్థనలోనే నేను పెడుతూ ఉంటానమాట, ప్రార్థనలోనే నేను ఎప్పుడు చేస్తూ ఉంటానమాట, ఇది కావాలి అది కావాలని చెప్పి. అయితే ఆ అమౌంట్ ఈ అమౌంట్ కలిపి ఇదిగో మీ ముందు కెమెరా చూడండి, ఈ కెమెరా నేను తీసుకున్నాను. దేవుడు నాకు మ్యాక్బుక్ 120,000 రూపాయలు ఇచ్చాడు, ఇంచుమించు 100,000 రూపాయలు విలువ చేసే ఈ కెమెరా కూడా దేవుడు నాకు ఇచ్చాడండి. దేవుడు ఏ కొదువు ఏ లోటు నాకు ఉంచలేదు. నిజంగా మా ఇంట్లో పరిస్థితి మా ఇంట్లో ఇబ్బంది నేను ఎవరో చెప్పుకోను, కేవలం నా సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళకే, యూట్యూబ్లో ఎవరైనా పరిచయం అయినప్పుడు బ్రదర్ నేను నీకు అండగున్నాను అన్న వాళ్ళకే నా సమస్య చెప్తాను. కొంతమంది ఏలేశ్వరంలో ఉన్నారు ఆ విజయబాబు గారిని, అతనికి నా సమస్యను చెప్పుకుంటాను. కొంతమంది దుబాయ్లో ఉన్నారు బ్రదర్, ఆయనకి నా సమస్య ప్రతి విషయం సమస్య చెప్పుకుంటాను. నేను చెప్పను, జస్ట్ మెసేజ్ పెడతాను, వితిన్ సెకండ్స్లో నాకు నా ఫ్యామిలీ ప్రకారంగా వాళ్ళకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు సహాయం చేస్తారు. దేవుడు ప్రతీది అండి, ప్రతి విషయం కూడా ప్రతి దాంట్లో కూడా నాకు ఇప్పుడు వరకు కూడా ఏ లోటు ఉంచలేదు. నేను భారంగా నేను మొదట పరిచర్య చేశాను, నేను ఎలా స్టార్ట్ చేశానో కూడా మీకు చెప్పాను, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామనో కూడా మీకు చెప్తాను. ప్రతి విషయం కూడా దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడండి. నిజంగా ఈ మెయిల్ నేను ఎన్నడూ మర్చిపోను. ఒకప్పుడు నా స్థితి ఏంటో మా గ్రామస్తులకు తెలుసు, ఇప్పుడు నా స్థితి ఏంటో గ్రామస్తులకు తెలుసు. ఒకప్పుడు నేను ఎలా ఉండి ఉన్నో గ్రామస్తులకు తెలుసు, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో మా గ్రామస్తులకే తెలుసు. నిజంగా ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే కేవలం అది దేవుని కృప. ఇప్పుడు మా కుటుంబం మొత్తం 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఆయన పెట్టిన భిక్ష. మళ్ళీ చెప్తున్నాను, మా కుటుంబం ఇప్పుడు సంతోషంగా మంచి ఆహారం ఇప్పుడు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి తింటున్నామంటే కేవలం యేసయ్య పెట్టిన భిక్షే. నిజంగా ఇప్పుడు మీరు నాకు సహాయం చేస్తున్నారంటే అది నన్ను చూసి కాదు, దేవుని చూసే మీరు చేస్తున్నారు. నిజంగా ఇది చెప్తున్నాను, అది మీ విషయం కూడా, నా బట్టి అయితే మీరు 1 రూపాయి కూడా సహాయం చేయరు, కేవలం నాలో ఉన్న క్రీస్తుని చూసే మీరు సహాయం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా నేను ఫోన్తోనే రికార్డ్ చేస్తున్నాను, ఎందుకనంటే ఈ షూటింగ్ అనేది ఎప్పటికీ సెటప్లు 100,000 రూపాయలు ఖర్చు పెట్టాలండి. షూటింగ్ సెటప్ అనేది 100,000 రూపాయలు. ఇప్పటికి నేను ఐఫోన్తో తీస్తున్నాను, ఎందుకనంటే ఒకటి కొనాలంటే ఇంకోటి కావాలి, అది కొనాలంటే ఇంకోటి కావాలి, అది కా ఇప్పుడు సపోజ్ ఇది కొన్నాను, ఇది కొనాలంటే మళ్ళీ దీనికి మౌస్ కావాలంట, అది పెన్ డ్రైవ్స్ కావాలంట, చాలా చాలా చెప్పారు. అంటే అలాగే ఈ కెమెరా కొన్నాను, కెమెరా కొన్నాను మళ్ళీ దీనికి మైక్ లేదు, ఇప్పుడు కెమెరా మైక్ కావాలంటే 1,000 రూపాయలు కావాలి. నీ ప్రతిదే నేను ఒకటే అనుకుంటా, ఇన్నిచ్చిన దేవుడు మైక్ ఇవ్వలేడా, ఇస్తాడు, సమస్య ఇస్తాడు,
దేవుని ఎప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. నువ్వు ఆ మైక్ గురించి కూడా నాకు ప్రార్థన చేయండి. కేవలం నేను అడిగేది ఏంటంటే ప్రార్థన అవస్థత. ప్రతి విషయం కూడా ప్రార్థన అవస్థత మీకు అడుగుతాను. ఎందుకనంటే నేను ప్రయాణంలో మీరు తోడుగా ఉండాలి, మా కుటుంబ విషయంలో మీరు ఇంతకు నేను వెళ్తాను, మా భార్య మా పిల్లలే ఇంటికాడ ఉంటారు, ఆయన కాపుదలే ఈ ఇంటి పట్ల ఉంటుంది, ఆయన కాపుదల మనం లేకపోతే ఆ ట్రబుల్లో పడి మా పాప చనిపోయేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలీదు. ఆయన కాపుదల, ఒంటరిగా ఉంటారు, ఒంటరిగా పడుకుంటారు. నేను నైట్ 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఏ టైం అయితే తెలీదు నేను వచ్చేస్తాను. నా ప్రయాణాల గురించి నేను ఎందుకని చెప్తున్న ప్రయాణాల గురించి, నా ఆరోగ్య గురించి ప్రార్థన చేయమనేది ఒక్క విషయం చెప్తా. ఏదో చెప్పను ఒక్క విషయం, నిజామాబాద్ నేను వెళ్ళడానికి మా ఊరు నుంచి సికింద్రాబాద్ ఇంచుమించు 293 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడి నుంచి ఏలూరు బైక్ పెట్టి అక్కడి నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ బస్సు ఎక్కా, ఇంచుమించు 7 అవర్స్ జర్నీ. మళ్ళీ అక్కడి నుంచి నిజామాబాద్ ఇంచుమించు 4 అవర్స్ జర్నీ. మళ్ళీ నిజామాబాద్ నుంచి వాళ్ళింటికి, అదే మన తాతగారు సాక్ష్యం పెట్టాను కదా బైబుల్ చూడకుండా చదువుతున్నారు, ఆయన బోధనకి, మళ్ళీ నిజామాబాద్ నుంచి బోధనకి 2 అవర్స్ జర్నీ. ట్రాఫిక్ ఉంటే 2 అవర్స్ జర్నీ, మొత్తం 7 ప్లస్ 4 ప్లస్ 2 ఎంత, ఇంచుమించు 13-14 అవర్స్ వస్తుందండి జర్నీ. అంటే 13 గంటలు నేను వెళ్ళి ప్రయాణం చేసి మళ్ళీ 13 గంటలు మళ్ళీ తిరిగి ఆ బస్సులోనే రావాలి, కూర్చునే ఉండాలి. మళ్ళీ స్లీపింగ్ అంటే మళ్ళీ రిజర్వేషన్ ఎక్కువైపోతుంది, సిట్టింగ్ అంటే కొంత తక్కువ ఉంటుంది. నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయమని ఎప్పుడు కూర్చున్నాను, అలాగే మా కుటుంబం పట్ల, నా పట్ల ప్రతి విషయంలో మీ తోడుగా ఉండండి. నాకు ఇప్పుడు దీనికి ఏ మైక్ వాడాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే కెమెరా ఇదే మొట్టమొదటిగా నేను వాడడం. మీలో ఎవరైనా స్టూడియో వాళ్ళు కానీ సంథింగ్ ఎవరైనా, బ్రదర్ ఇది కెనాన్ R50 అన్నమాట, దీనికి ఈ మైక్ అయితే బాగుంటుంది, దానికి ఆ మైక్ అయితే బాగుంటుంది అని మీరు చెప్తే నేను కంపల్సరిగా, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను నాకు స్తోమత ఉన్నప్పుడు కంపల్సరిగా తీసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వేరే తీసుకుని మళ్ళీ దాని డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ దానికి సపోర్ట్ చేయకపోతే మళ్ళీ చాలా, ఎందుకంటే నేను అనుభవించాను చాలా, కొన్ని తెలియకోకుండా తీసుకున్నాను, అవన్నీ వేస్ట్ అయిపోయినాయి, డబ్బులు కడా హృదయం అయిపోయినాయి. అందుకనే మీలో ఎవరికైనా కెనాన్ R50 మైక్ ఏదైనా సరే బ్రదర్ ఇది బెస్ట్ అని మీకు అనిపిస్తే, మీకు చాలామంది మీకు తెలుసు కదా, నాకు వాట్సాప్లో మెసేజ్ పోయి లింక్ పెడితే నేను కంపల్సరిగా దాన్ని నేను స్తోమత ఉన్నప్పుడు తీసుకుంటాను. నా గురించి, నా బిడ్డల గురించి, నా భార్య గురించి, ముఖ్యంగా నా పరిచయం గురించి ప్రార్థన చేయమని, నా ఆరోగ్య గురించి ప్రార్థన చేయమని కోరుచున్నాను. ఒక విషయం చెప్తున్నానండి, ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం ఏంటో నేను గ్రహించలేకపోయా. ఫస్ట్ అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, అనేకమైన అనారోగ్య సమస్యలు. ఇప్పుడు దేవుడు ఒక పూలబాటి నుండి నన్ను దేవుడు తీసుకెళ్తున్నాడు. అలాగే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక మార్గం సిద్ధపాటు చేస్తాడు. అది దేవుని అడగండి కంపల్సరిగా. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? తప్పకుండా ఆలోచిస్తాడు. నిరీక్షణ కలిగి దేవుడు చేయగలడం ఒక నమ్మకం, విశ్వాసం పెట్టుకోండి. మీరు ఈరోజే దేవుని కార్యం చూస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.